హలో ఫ్రెండ్స్ నా పేరు షారూఫ్ మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ అనేది లెగ్జంబర్ కంట్రీస్ రిక్వైర్మెంట్స్ అనేది వచ్చాయి ఫ్రెండ్స్ టోటలీ టాప్ బెస్ట్ ఫోర్ రిక్యూర్మెంట్ ఏజెన్సీస్ ఉండే ఫ్రెండ్స్ ఓకే ఆ ఏజెన్సీస్ గురించి చెప్తాను టోటల్ ఇండియా నుంచి మీరు జాబ్స్కి అనేది ఆన్లైన్ త్రూ అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా అనేది వీడియో అనేది ఎండ్ వరకు చూడండి వీడియో మిస్ చేయకండి ఎందుకంటే మీ సూటబుల్ జాబ్ అనేది మిస్ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయ ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మా వీడియోస్ని షేర్ చేయండి ఇప్పుడే వీడియోకి స్టార్ట్ చేద్దాము ఇంకా ఎవరికైనా సరే యూరోప్ సి కవర్ లెటర్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో అది వాట్సాప్ నెంబర్ ఉంది ఏ యూరోప్ జాబ్స్కి అయినా సరే ఫ్రెండ్స్ యూరోప్ సివి కవర్ లెటర్ కావాలా మీకోసం వస్తే మీరైనా చేసుకోవచ్చు మీకు రాకపోతే నాకు వాట్సాప్ చేయండి మీకోసం యూరోపాల్ లెటర్ అనేది చేసిస్తాను అది సమ్మె సర్వీస్ ఛార్జ్ అవుతుంది సర్వీస్ ఛార్జ్ గురించి వాట్సాప్లో డిస్కస్ చేస్తాను వాట్సాప్ చేయండి డైరెక్ట్ కాల్ చేయకండి ఇప్పుడే వీడియోకి స్టార్ట్ చేద్దాము చూడండి టాప్ పేస్ట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇది డివో రిక్రూట్మెంట్ అడ్వైజర్స్ అనేది ఓకే ఈ ఏజెన్సీ చాలా ఇయర్స్ నుంచి ఉంది లెగ్జంబర్గ్లో రేటింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్స్ ఉండే వీళ్ళది ఓకే జాబ్కి అప్లై చేసి చూపిస్తాను ఆన్లైన్ త్రూ ప్రాసెస్ ఉంటుంది వీళ్ళ వెబ్సైట్లో వెళ్ళి ఆన్లైన్ త్రూ జాబ్ అప్లై చేసి చూపిస్తాను టోటల్ ఎగ్జాంపుల్ సిటీలో ఉంది వీళ్ళది ఆఫీస్ అనేది వెబ్సైట్లో అనేది వెళ్ళాను ఫ్రెండ్ నేనైతే వెబ్సైట్లో వెళ్తానే సేమ్ ఇలాగే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది మీకైతే ఓకే రొంతా వెయిట్ చేయాలా మొత్తం టోటల్ అనేది ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేయాలి ఎక్కడైతే స్క్రోల్ డౌన్ చేస్తే సేమ్ ఇలాగే అనేది ఇంటర్ఫేస్ అనేది వస్తుంది మీకు ఎంప్లాయర్స్ ఓకే అడ్వైస్ కాంటాక్ట్ డీటెయిల్ మొత్తం డీటెయిల్ అనేది సేమ్ ఇలాగే వస్తుంది మీకు ఓకే వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ ఏజెన్సీది వీళ్ళది లొకేషన్ కూడా చూడండి మెయిన్ సిటీలోనే ఉంది వీళ్ళది ఆఫీస్ అనేది రిక్రూట్మెంట్ ఏజెన్సీ లెగ్జాంబర్లో ఉంది ఓకే ఆఫీస్ది ఈమెయిల్ ఐడి ఉంది చూడండి ఇక్కడైతే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఏజెన్సీది మెయిల్ ఐడి ఉంది ఈ మెయిల్ ఐడికి అనేది మీ యూరోపా సి క్వాలెక్టర్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు కాంటాక్ట్ నెంబర్ ఉంది టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఓకే డైరెక్ట్గా మీ యూరోప్ అనేది వీళ్ళకి సెండ్ చేయండి ఓకే అండ్ వీళ్ళది కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది డిఓ రిక్యూట్మెంట్ అడ్వైజర్ ఆఫీస్ నేమ్ అనేది రిక్యూట్మెంట్ ఏజెన్సీ నేమ్ ఓకే జాబ్ గురించి చెప్తాను నేను ఇప్పుడైతే ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి కదా ఇక్కడైతే క్లిక్ చేయాలి మీరు ఇక్కడైతే క్లిక్ చేస్తాను నేను అవర్ కంపెనీస్ ఏ కంపెనీస్ వాళ్ళు అనేది దీంట్లో అడ్వర్టైజ్మెంట్ అనేది పబ్లిష్ చేస్తారో అనేది ఇక్కడ ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసే ఏ కంపెనీ జాబ్స్ ఉండాయని దీంట్లో వచ్చేస్తాయి అవర్ జాబ్స్ ఎంప్లాయర్స్ క్యాండిడేట్స్ అడ్వైస్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి చూద్దాము ఓకే కాంటాక్ట్ డీటెయిల్ అనేది మొత్తం అనేది వస్తాయో లేవు అనేది ఓకే కాంటాక్ట్ మీద క్లిక్ చేశాను నేనైతే ఓకే ఇది డైరెక్టర్ పిక్ ఓకే డైరెక్టర్ సీనియర్ కన్సల్టెంట్ ఓకే కన్సల్టెంట్ మొత్తం రిక్రూట్మెంట్ ఏజెన్సీ స్టాఫ్ మెంబర్స్ వీల్ మొత్తము ఓకే మేనేజరు ఓకే మొత్తం కాంటాక్ట్ మీద క్లిక్ చేసి మొత్తం డీటెయిల్ అనేది వచ్చేస్తుంది ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబరు ఓకే లొకేషన్ మొత్తం వచ్చేస్తుంది ఇంకా జాబ్స్ ఏమేమి ఉన్నాయో అనేది చెక్ చేస్తాం ఇప్పుడే మేమైతే అవర్ జాబ్స్ మీద క్లిక్ చేసాను నేనైతే అవర్ జాబ్స్ మీద క్లిక్ చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే లొకేషన్ని అడుగుతున్నారు బ్యాగ్ వచ్చేసాను నేను ఆ చూడండి కీవర్డ్స్ లొకేషన్ను చూస్ క్యాటగిరీ ఓకే ఎంత దూరంలో మీకు జాబ్ కావాలా మొత్తం ఉంది లొకేషన్ సెట్ చేసుకోవచ్చు మీకు ఏ జాబ్ కావాలా ఏమనేది సర్చ్ మాన్యువల్గా చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా అనేది మీకు చూడండి జాబ్స్ అనేది వచ్చేసా చూడండి మీరే ఇక్కడైతే కస్టమర్ సర్వీస్ జాబ్స్ లీగల్ అసిస్టెంట్ జాబ్స్ మేల్ ఫీమేల్ బోత్ కెన్ అప్లై అకౌంటెంట్ జాబ్స్ సీనియర్ ఫైనాన్స్ మేనేజర్ జాబ్స్ ఓకే చూడండి జాబ్స్ అనేది లోడ్ మోర్ లిస్టింగ్ లోడ్ మోర్ మీద క్లిక్ చేసి ఇంకా జాబ్స్ అనేది మీరు చూసుకోవచ్చు ఓకే ఆఫీస్ జాబ్స్ ఉంటే అకౌంటెంట్ జాబ్స్ ఉంటాయి ఓకే ఒక జాబ్కి అప్లై చేసి చూపిస్తాను సీనియర్ అకౌంటెంట్ జాబ్స్ మేల్ ఫీమేల్ బోత్ కెన్ అప్లై ఓకే టోటలీ అనేది ఈ వీడియోలో అనేది టాపెస్ట్ ఫోర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి చెప్తాను నేను ఓకే నెంబర్ వన్ ఇది అండ్ సెకండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ చెప్తాను వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను వీడియో ఖచ్చితంగా అయింటి వరకు చూడండి ఓకే ఖచ్చితంగా మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను నేనైతే ఓకే టోటలీ ఏ యూరప్ కంట్రీస్కి కూడా మీరు జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు కరిక్యూర్మెంట్ ఏజెన్సీ త్రూ డైరెక్ట్గా ఆన్లైన్ త్రూ అప్లై చేసుకోవచ్చు ఓకే జాబ్ టైటిల్ సీనియర్ అకౌంటెంట్ పర్మనెంట్ జాబ్ లెగ్జాంబర్ జాబ్ లొకేషన్ శాలరీ నెగోషియబుల్ శాలరీ మంచిది ఉంటుంది ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ డిసైడ్ చేస్తారు ఓకే టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది జాబ్ అనేది మీకు సేమ్ ఫీల్డ్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలా సీనియర్ అకౌంటెంట్ మీద మేల్ ఫీమేల్ బోత్కి అప్లై దీంట్లో అనేది మేల్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు ఓకే దీంట్లో మెయింటెనెన్స్ ఫైనాన్షియల్ దీంట్లో అనేది పర్ఫార్మెన్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది మొత్తం అనేది ఈ పని ఉంటుంది పని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది మీరు రీడ్ చేసుకోండి డిగ్రీ ఉండాలంట సేమ్ ఫీల్డ్ మీద ఓకే లెగ్జాంబర్ది మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడైతే ఇంకా మీకు అవుట్లుక్ ఎక్సెల్ వర్డ్ నాలెడ్జ్ ఉండాలా ఓకే సిస్టమ్ నాలెడ్జ్ కూడా ఉండాలా మీకు దీంట్లో బేసిక్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఓకే ఇంకా అప్లై చేద్దాం జాబ్కి అనేది మొత్తం డీటెయిల్ ఉంది చూడండి ఇక్కడైతే అప్లై ఫర్ జాబ్ అప్లై ఫర్ జాబ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫుల్ నేమ్ ఇమెయిల్ ఐడి మెసేజ్ మీ మెసేజ్ అనేది కవర్ లెటర్లో ఎలా ఉందో సేమ్ అలాగే మెసేజ్ అనేది మాన్యువల్గా టైప్ చేసి పంపించవచ్చు వీళ్ళకైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళకి డైరెక్ట్ కంపెనీ లో వెళ్ళిపోతుంది మీ అప్లికేషన్ అనేది కం కంపెనీ వాళ్ళకి అనేది సేమ్ కవర్ లెటర్ ఎలాగోస్తా సేమ్ అలాగే మ్యాన్యువల్గా టైప్ చేసి పంపించవచ్చు మీరైతే ఓకే ఇంకా అప్లోడ్ సీవీ అప్లోడ్ ఉంది కదా మీ యూరప్ప సీవీ అనేది దీంట్లో అప్లోడ్ చేయాలా మినిమమ్ అయితే టూ ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు ఫైల్ అనేది చూస్ ఫైల్ ఓకే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లో ఫైల్ మేనేజర్లో ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలా ఓకే ప్రైవసీ పాలసీ ఆక్సెప్టెడ్ చేస్తాను ఐఎమ్ నాట్ రోబోట్ సెండ్ అప్లికేషన్

మీ జాబ్ అనేది అప్లై అయిపోతుంది డైరెక్ట్ అప్లికేషన్ అనేది కంపెనీలో వెళ్ళిపోతుంది ఓకే మీ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళు అనేది మీతో కాంటాక్ట్ అవుతారు ఓకే ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్ అవుతుంది మొత్తం టోటల్ ఆన్లైన్ ప్రాసెస్ వర్క్ పర్మిట్ మొత్తం అనేది కంపెనీ వాళ్ళే అనేది చెప్పి చేస్తారు ఓకే యూరోప్ పాసీవ కాలి లెటర్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి ఖచ్చితంగా యూరోప్కి ఏ జాబ్స్కి అప్లై చేయాలంటే సరే ఫ్రెండ్స్ ఒక ఇండియా మ్యాన్ పర్వర్ ఏజెన్సీ త్రూ అప్లై చేయాలంటే కూడా రిక్రూట్మెంట్ ఏజెన్సీ త్రూ అప్లై చేయాలంటే కూడా ఖచ్చితంగా యూరోప్ సివి కావాల్సిందే ఓకే రెండు రిక్రూట్మెంట్ ఏజెన్సీలో కవర్ లెటర్ అనేది అవసరం పడదు డైరెక్ట్గా ఇలాగే మాన్యువల్గా అనేది టైప్ చేసుకోవచ్చు కావ యూరోపాసీవి అనేది ఖచ్చితంగా కావాల్సిందే ఓకే రెండు రిక్రూట్మెంట్ ఏజెన్సీలో రెండు కూడా ఆప్షన్స్ ఉంటాయి అప్లోడ్ చేయడానికి యూరోపాసీవి కవర్ లెటర్ ఓకే రిక్రూట్మెంట్ ఏజెన్సీ బట్టి అనేది యూరోపాసీవ్ కవర్ లెటర్ అనేది ఆప్షన్ అనేది వస్తుంది ఖచ్చితంగా అనేది యూరోపాసీవ్ కావాల్సిందే కవర్ లెటర్ అనేది చాలా రిక్రూట్మెంట్ ఏజెన్సీలు అవసరం పడుతుంది రొన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీలు అవసరం అనేది పడదు మాన్యువల్గా టైపింగ్ చేయండి అని అడుగుతున్నారు అడుగుతారు రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు మెసేజ్ ఉంది కదా మెసేజ్లో మీరు టైప్ చేయాలి కవర్ లెటర్లో ఏమేమి మ్యాటర్ ఉందో అనేది ఇక్కడైతే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు మీరైతే ఓకే ఇంకా సెకండ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి చెప్తాను ఖచ్చితంగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంత రీసెర్చ్ చేసి మీకోసం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను నేనైతే ఖచ్చితంగా అనేది సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను మీకోసం అనేది ఓకే చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఓకే రొంతమంది లేక చాలా మంది అయితే వీడియోస్ అనేది చూస్తున్నారు సబ్స్క్రైబ్ే చేయడం లేదు మా ఛానల్ని ఓన్లీ వీడియోస్ అనేది చూస్తున్నారు సబ్స్క్రైబ్ లే కామెంట్ లే షేర్ లే ఏం లే జస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది వాచ్ అనేది చేస్తున్నారు ప్లీజ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే ఏం కాదు నాకు ఈ మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేయడానికి ఓకే నేను అంత కష్టపడుతున్నా అందుకోసం మీ సపోర్ట్ అనేది ఇప్పుడైతే అవసరం ఉంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి చెక్ చేద్దాము నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది ఏముందో అనేది ఓకే బ్యాక్ వచ్చేస్తాను నేనైతే బ్యాక్ వచ్చేసాను కాంటాక్ట్ డీటెయిల్ మీద సేమ్ ఇలాగే అనేది పిక్స్ అనేది వస్తాయి స్టాఫ్ మెంబర్స్ డైరెక్టర్ ఓకే మొత్తం అనేది ఇక్కడైతే డీటెయిల్స్ వస్తాయి కాంటాక్ట్ డీటెయిల్ ఓకే ఇంకా బ్యాక్ అనేది వచ్చేస్తాను నేనైతే బ్యాక్ వచ్చేసాను ఇది రిక్రూట్మెంట్ ఏజెన్సీ పేరు అనేది ఫండ్స్ టాలెంట్ లెగ్జాంబర్గ్ ఎస్ఏఆర్ఎల్ ఇది టాపెస్ట్ సెకండ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ లెగంబర్గ్ సిటీలో మెయిన్ ఉంది వీళ్ళది రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది ఓకే ఇంకా వీళ్ళ వెబ్సైట్ లో వెళ్ళి జాబ్ కి అనేది అప్లై చేసి చూపిస్తాను మీకైతే వెబ్సైట్ లో అనేది వెళ్తున్నాను నేనైతే ఓకే వెబ్సైట్ లో వచ్చేసాను ఓకే కుకీస్ అనేది యాక్స్క్రెట్ చేయాలి ఎక్కడైతే మీరు కుకీస్ అనేది యాక్స్క్రెట్ చేశాను నేను సెండ్ అస్ యువర్ సివి మీ సివి అనేది వీళ్ళకి ఫార్వర్డ్ చేయాలా ఓకే డైరెక్ట్గా వీళ్ళ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో మీ సివి అనేది వీళ్ళ సర్వర్లో స్టోర్ అయిపోయి ఉంటుంది మీరు సెండ్ చేస్తే మాన్యువల్గా అనేది మీరు సెండ్ చేసుకోవచ్చు సెండ్ అస్ సి యువర్ సివి ఓకే మీ సూటబుల్ జాబ్ మీ మ్యాచింగ్ జాబ్ ఏమైనా వస్తే డైరెక్ట్గా వీళ్ళు కాంటాక్ట్ అనేది అవుతారు ఓకే స్క్రోడోన్ చేయాలా ఫుల్ నేమ్ మెయిల్ ఐడి అప్లోడ్ సీవీ మీ సివి అనేది యూరోపా సివి ఇక్కడైతే అప్లోడ్ చేయాలా పీడిఎఫ్ ఫైల్ డాక్ ఫైల్ డాక్స్ ఫైల్ ఓకే ఈ ఫైల్స్లో ఫిఫ్టీ ఎంబికన్నా తక్కువ ఉండాలి ఆ ఫైల్ అనేది ఓకే అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్టెడ్ చేసి సబ్మిట్ యువర్ సివి మీ సివి అనేది సబ్మిట్ చేస్తే వీళ్ళ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో మీ సివి అనేది స్టోర్ అయిపోతుంది మీ సూటబుల్ జాబ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఒక నోటిఫికేషన్ మెయిల్ వస్తుంది లింక్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇంకా జాబ్స్ చూద్దాం మేమేం జాబ్స్ ఉండే దీంట్లో అనేది ఓకే ఓపెనింగ్ జాబ్స్ ఓపెనింగ్ జాబ్స్ మీద క్లిక్ చేస్తాను నేనైతే ఓకే ఇంకా సర్చింగ్ అనేది చేసుకోవచ్చు లేకుంటే స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చు ఓకే జూనియర్ అకౌంటెంట్ జాబ్స్ గ్లోబల్ పీఈలో జాబ్ లొకేషన్ ఉంటుంది ఇంగ్లీష్ రావాలా దీంట్లో సీనియర్ సీనియర్ జాబ్స్ ఉండే దీంట్లో అయితే ఓకే సీనియర్ ఫండ్ అసోసియేట్ జాబ్స్ ఫండ్ కంట్రోలర్ జాబ్స్ హెచ్ఆర్ స్పెషలిస్ట్ జాబ్స్ ఓకే మీ సాలరీ సెవెంటీ నుంచి నైంటీ థౌజండ్ యూ యూరోస్లో శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఫుల్ టైమ్ జాబ్ ఇంగ్లీష్ అనేది రావాలి దీంట్లో ఓకే ఫ్రెంచ్ అనేది అడుగుతున్నారు రొంత కంపెనీ వాళ్ళు అనేది అడుగుతారు ఓకే రెండు కంపెనీ వాళ్ళు అనేది అడగరు చూడండి ఇంగ్లీషే అడుగుతున్నారు ఎక్కువ అనేది చూడండి ఇక్కడైతే ఓకే కంపెనీ బట్టి అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ లాంగ్వేజ్ అనేది ఎక్కువ అనేది కంపెనీ బట్టి ఉంటుంది రెండు కంపెనీస్ ఫ్రెంచ్ కూడా రావాలని చెప్తారు రెండు కంపెనీస్ వాళ్ళు ఇంగ్లీష్ వస్తే పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు జాబ్స్కి అనేది చెప్తారు ఓకే ఇంకా ఈ జాబ్కి అప్లై చేశాను హెచ్ఆర్ స్పెషలిస్ట్ జాబ్కి అయితే క్లిక్ చేశాను నేనైతే ఓకే సెవెంటీ నుంచి నైంటీ థౌజండ్ యూరోస్లో అనేది శాలరీ మీకు ఉంటుంది దీంట్లో అయితే ఓకే పేజ్ అనేది లోడ్ అయితే రొంత అనేది మీరు వెయిట్ చేయాలా ఫ్రెండ్స్ ఓకే హెచ్ఆర్ స్పెషలిస్ట్ గ్లోబల్ ప్రైవేట్ జాబ్స్ ఓకే జాబ్ ఇది పొజిషన్ ఇది ఉంటుంది ఓకే సేమ్ లెగ్జంబర్ లొకేషన్లో ఉంటుంది జాబ్ అనేది ఓకే ఫుల్ టైమ్ జాబ్ ఇది క్వాలిఫికేషన్ అనేది సేమ్ ఫీల్డ్ మీద ఉండాలా మీకు హెచ్ఆర్ మీద ఓకే ఎంబీఏ హెచ్ఆర్ మీద ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలా సేమ్ ఫీల్డ్ మీద స్క్రోల్ చాలా ఎక్కడైతే అప్లై ఫర్ దిస్ రోల్ ఉంది కదా ఎక్కడైతే క్లిక్ చేయాలా శాలరీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంగ్లీష్ రావాలా శాలరీ చూడండి మీరే శాలరీ సెవెంటీ నుంచి నైంటీ థౌజండ్ యూరోస్లో అనేది మీకు శాలరీ అనేది ఉంటుంది ఓకే అప్లై ఫర్ దీస్ జాబ్స్ అప్లై మీద క్లిక్ చేశాను నేనైతే ఓకే అప్లై మీద క్లిక్ చేసే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది డూ యూ హోల్డ్ అండ్ యూ యూ పాస్పోర్ట్ మీ కాడ ఏమైనా యూరోప్ ది పాస్పోర్ట్ ఉందా అని అడుగుతున్నారు రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు మీ కాడ ఉంటే ఎస్ అని కొట్టండి లేకుంటే నో అని కొట్టండి ఓకే ఇది ఏం ఆప్షన్ అనేది ఓకే చూస్ చేయొచ్చు లేకుండా ఏం పర్వాలేదు ఓకే మెయిన్ జాబ్ అప్లికేషన్ మీద కాన్సల్టేషన్ చేయాలా మీరైతే ఓకే ఫుల్ నేమ్ మీ నేమ్ అనేది పాస్పోర్ట్లో ఎలా ఉందో సేమ్ అలాగే అనేది ఫిల్అప్ చేయాలా మెయిల్ ఐడి అప్లోడ్ సివి మీ ఫైల్ చూస్ చేయాలా ఫైల్ మేనేజర్ నుంచి ఓకే ఇంకా డౌన్ చేయాలా యాక్స్క్రెప్ చేయాలా ఓకే అప్లై ఫర్ దిస్ రోల్ ఓకే అప్లై అయిపోతుంది జాబ్కి అనేది సేమ్ ఇలాగే ప్రాసెస్ ఏ జాబ్కి అప్లై చేయాలంటే కూడా సేమ్ ఇలాగే ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళ సర్వర్లో ఓకే డైరెక్ట్ కంపెనీ వాళ్ళ సర్వర్లో కూడా పోతుంది ఫస్ట్ ఆల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ త్రూ కంపెనీ సర్వర్లో అనేది మీ జాబ్ అప్లికేషన్ వెళ్తుంది ఓకే సేమ్ ఇలాగే ప్రాసెస్ ఏ జాబ్కి అప్లై చేయాలంటే కూడా ఇంకా థర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి చెప్తాను నేనైతే ఇంకా చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అనేది ఓకే వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతుంది జాబ్కి ఎలా అప్లై చేయాలో ఏమనేది మీకు అర్థం కాదు అందుకోసమే నేను చెప్పేది వీడియో చూసానే కామెంట్ చేస్తారు సార్ అప్లై మీరే చేయండి అని చెప్పి ఓకే మీరే అప్లై చేసుకోండి జాబ్స్కి అనేది ఎవరికి కూడా చెప్పాల్సిన మీకు అవసరం లేదు డైరెక్ట్గా మీరే జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు యూరోపాసీ కాల్ అండి నాకు వాట్సాప్ చేయండి ఇంకా ఆన్లైన్ అప్లై జాబ్కి అనేది అప్లై చేసేడానికి మీకు అనేది అర్థం కాకపోతే నాకు వాట్సాప్ చేయండి మీకోసం ఆన్లైన్ అప్లై చేశాను జాబ్కి ఓకే వర్క్ పర్మిట్ వీసా ప్రాసెస్ మొత్తం అనేది కంపెనీ అనేది చెప్పి చెప్పి మీకైతే ఓకే ఇది టాప్ టాపెస్ట్ థర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఓకే టూ ఏజెన్సీస్ గురించి చెప్పేస్తాను నేనైతే వెబ్సైట్ గురించి వాళ్ళ నేమ్ అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ రివ్యూస్ అనేది చూపించాను మీకైతే ఇంకా ఇది థర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ లెక్జాంబర్ సిటీలో ఉంది గ్రీన్ ఫీల్డ్ లెక్జం ఎగ్జిక్యూటివ్ సర్చ్ రిక్రూట్మెంట్ సెలెక్షన్ ఏజెన్సీ వీళ్ళది ఉంది కన్సల్టెన్సీ ఓకే రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇది కూడా ఓకే ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్స్ ఉంటాయి మొత్తం ఇండియన్ మ్యాన్ పర్జెన్సీ వాళ్ళు అనేది రిక్రూట్మెంట్ ఏజెన్సీ త్రూనే ప్రాసెస్ అనేది చెప్పిస్తారు ఇండియా నుంచి మీరు వెళ్తారు కదా వాళ్ళు కూడా అనేది ఒక ఇండియన్ మ్యాన్ ఏజెన్సీ ఎంత పెద్ద రిక్రూట్మెంట్ ఎంత పెద్ద మ్యాన్ ఏజెన్సీ ఇండియాలో ఉంది కూడా ఇండియాలో ఎంత పెద్ద మ్యాన్ పవర్ ఏజెన్సీ ఆఫీస్ అయినా సరే ఫ్రెండ్స్ ఒక థౌజండ్ ప్లస్ రిజిస్టర్ ఆఫీస్ అయినా సరే వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఇండియన్ మ్యాన్పవర్ ఏజెన్సీ వాళ్ళు అనేది ఒక కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ అనేది మీకు ఒక పోలాండ్ మాల్టా జాబ్కి అనేది వాళ్ళు అనేది అరేంజ్ చేస్తారు కదా మీకు ఇంటర్వ్యూ అయినా వీసా ప్రాసెస్ అయినా వాళ్ళు కూడా అనేది ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ త్రూనే ప్రాసెస్ అనేది చెప్పిస్తారు మీకు అర్థం కాదు డైరెక్ట్ కంపెనీతో అనేది టైఅప్ ఉండరు వాళ్ళు కూడా ఒక మ్యాన్పవర్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీతో టైఅప్ అయ్యి పనిచేస్తారు ఓకే రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు డైరెక్ట్ కంపెనీతో టైఅప్ ఉంటారు అందుకోసమే నేను చెప్పేది మీరు రిక్రూట్మెంట్ ఏజెన్సీ త్రూ జాబ్కి అనేది అప్లై చేసుకోండి అని చెప్తాను నేను ఓకే ఇది ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఓకే ఇండియన్ మ్యాన్ ప్ర ఏజెన్సీ వాళ్ళు కూడా ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీలోతో అనేది పని అనేది చెప్పిస్తారు ప్రాసెస్ చెప్పిస్తారు వివిధ ప్రాసెస్ అయినా మొత్తం ప్రాసెస్ అనేది వాళ్ళే చెప్పిస్తారు ఇంటర్వ్యూ అరేంజ్ అయినా ఏది ఏదైనా సరే ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ త్రూనే ప్రాసెస్ చెప్పిస్తారు ఒక సౌదీకి అయినా దుబాయ్ ఖతర్ ఒమాన్ బెహరీన్ ఇది గల్ఫ్ జాబ్స్కి అయినా సరే ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ త్రూనే ప్రాసెస్ అనేది చెప్పిస్తారు ఓకే గల్ఫ్ రిలేటెడ్ మీకు రిక్రూట్మెంట్ ఏజెన్సీ త్రూ ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి వాట్సాప్ నాకు అనేది కామెంట్లో చెప్పండి నేను అనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియో అనేది ఏం జాబ్స్ వీడియో కావాలంటే కూడా అది కూడా చెప్పండి ఇంకా టైమింగ్ చెప్పండి నాకు ఏ టైంలో వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి ఓకే ఏ టైంలో మీరు యాక్టివ్ ఉంటారని చెప్పండి నాకు వాట్సాప్ కామెంట్లో చెప్పండి నేనైతే ఆ టైమింగ్లోనే వీడియో అనేది అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అవసరం ఉంది ఎందుకంటే ఎంత కష్టపడి నేను వీడియోస్ అనేది చేస్తున్నాను అంతగా రెస్పాన్స్ అనేది నాకు రావడం లేదు ఓకే ఖచ్చితంగా అనేది సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది గ్రీన్ఫీల్డ్ లెగ్జాంబర్లో కన్సల్టెన్సీ ఉంది వీళ్ళది ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్స్ ఓకే ఇక్కడైతే క్లిక్ చేశాను వెబ్సైట్ మీద ఇది వీళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్ సపరేట్ థర్డ్ పార్టీ వెబ్సైట్ ఏమి ఉండదు వీళ్ళది రిక్యూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఇది కుకీస్ అనేది యాక్సెప్టెడ్ చేయాలి ఇక్కడైతే ఓకే ఓకే థ్యాంక్స్ యాక్సెప్టెడ్ చేశాను నేనైతే లెగ్జంబర్ రిక్యూట్మెంట్ ఎక్స్పర్ట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడైతే రీచ్ చేసుకోండి మీరైతే ఓకే సర్చ్ మీద క్లిక్ చేసి మీ సూటబుల్ జాబ్ ఏమన్నా దీంట్లో లేకుంటే దాని తర్వాత అనేది కీవర్డ్స్లో పోయి సర్చింగ్ చేసుకోండి మీ సూటబుల్ జాబ్ ఓకే లేటెస్ట్ వేకెన్సీసు చూడండి దీంట్లోనే అనేది డాష్ బోర్డ్లో ఉంటుంది ఉగా స్క్రోల్ నుంచి అలా ఇక్కడైతే సేమ్ ఇలాగే సేమ్ ఇలాగే ఇంటర్ఫేస్ వస్తుంది ఇంకా జాబ్ గురించి చెప్తాను మీరు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళకి కూడా మీ సివి పంపించండి ఓకే మెయిల్ చేయండి డైరెక్ట్ సివి పంపించండి వెబ్సైట్ త్రూ ప్లస్ కంపెనీ వాళ్ళకు కూడా పంపించండి ఖచ్చితంగా అనేది రిప్లై అనేది వస్తుంది ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్కి అనేది అప్లై చేయండి త్రీ డాట్స్ ఉంటాయి కదా ఇక్కడైతే క్లిక్ చేయాలా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి సర్వీసెస్ జాబ్ ఆపర్చునిటీస్ టీమ్ వర్క్ ఫర్ అర్స్ ఓకే మొత్తం వస్తుంది కాంటాక్ట్ హజ్ మీద క్లిక్ చేసి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్ అనేది వస్తాయి ఓకే నేను జాబ్ మీద క్లిక్ చేశాను ఏమేమి జాబ్స్ ఉండే చూద్దాం ఇక్కడైతే ప్రజెంట్ అయితే జాబ్స్ అనేది ఇంజనీర్ జాబ్స్ ఉండొచ్చు అండి లేటెస్ట్ వేకెన్సీస్ ఓకే ఫండ్ కంట్రోలర్స్ జాబ్స్ ఉండే లేటెస్ట్ వేకెన్సీస్ మీద ఈ జాబ్స్ అనేది లేటెస్ట్ ఫైనాన్షియల్ అసోసియేట్ ఇదే మొత్తం లేటెస్ట్ జాబ్స్ ఐటీ హెల్ప్ డెస్క్ మేల్ ఫీమేల్ బోత్ కెన్ అప్లై అప్లై చేసుకోవచ్చు మేల్ ఫీమేల్ ఓకే లేటెస్ట్ జాబ్ ఇదే ఉండేది వీళ్ళ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో డైరెక్ట్గా మెయిల్ చేయొచ్చు మిస్ ఇవి ఫోన్ నెంబర్ ఉంది వీళ్ళది లెగ్జాంబర్గ్ది ఒక జాబ్కి అప్లై చేసి చూపిస్తాను ఐటీ హెల్ప్ డెస్క్ జాబ్కి అనేది క్లిక్ చేస్తాను నేనైతే మేల్ ఫీమేల్ బోత్ క్యా క్యాన్ అప్లై మేల్ కూడా అప్ అప్లై చేసుకోవచ్చు ఫీమేల్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు దీంట్లో అయితే ఓకే ఎవరైనా సరే గల్ఫ్ జాబ్స్కి అయినా మాల్దేవ్ జాబ్స్కి అయినా సర్చింగ్ చేస్తారని చెప్తే నాకు వాట్సాప్ చేయండి మీకోసం అనేది వీసా ప్రాసెస్ మొత్తం టోటల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ నేనైతే చేపిస్తాను ఓకే అది సర్వీస్ ఛార్జ్ అవుతుంది మాల్దేవ్స్ గల్ఫ్ జాబ్స్కి ఓకే ఇండియన్ మ్యాన్ పవర్ ఏజెన్సీ త్రూ అనేది నేను ప్రాసెస్ మీకోసం చెప్పించి ఇస్తాను ఓకే ఇంకా నాది పెయిడ్ మెంబర్షిప్ ఎవరైనా తీసుకోవాలంటే నాకు వాట్సాప్ చేయండి యూట్యూబ్ పెయిడ్ మెంబర్షిప్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు అయితే ఓకే ఎవరైనా సరే యూట్యూబ్ది పెయిడ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే నాకు అనేది వాట్సాప్ చేయండి ఓకే జాబ్ టైటిల్ ఐటీ హెల్ప్ డెస్క్ మేల్ ఫీమేల్ బోత్ కెన్ అప్లై జాబ్ టైప్ పర్మనెంట్ జాబ్ శాలరీ నెగోషియబుల్ శాలరీ ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ డిసైడ్ చేస్తారు వీలైతే ఓకే స్క్రోల్ డౌన్ చేస్తాను నేనైతే మొత్తం రీచ్ చేసుకోవాలి ఇక్కడైతే మీరైతే సేమ్ ఫీల్డ్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలా మీకు ఐటీ హార్డ్వేర్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలా ఓకే మొత్తం డీటెయిల్ ఉంది వీళ్ళది నేమ్ ఉంది కన్సల్టెంట్ నేము కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడి ఓకే రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళది నేమ్ ఉంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ది ఓకే మెయిల్ ఐడి ఉంది పర్మిట్ ఆర్ వీర స్పాన్సర్ ఆపర్చునిటీస్ ఓకే మొత్తం డీటెయిల్ ఉంది ఒకసారి రీడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ వచ్చేసింది చూడండి ఇక్కడైతే ఓకే యువర్ నేమ్ మీ నేమ్ అనేది పాస్పోర్ట్లో ఎలాగ సేమ్ ఇలాగే మెన్షన్ చేయాలి ఇక్కడైతే మెయిల్ ఐడి ఫోన్ నంబర్ మీ మెసేజ్ ఇంకా మీ యూరప్ప అప్లోడ్ చేయాలి ఇక్కడైతే ఓకే చూస్ ఫైల్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ యూరప్ప అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలా ఓకే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఓకే మీతో అనేది కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు మీ సివి లిస్ట్ అయిన తర్వాత ఓకే నెక్స్ట్ ఏజెన్సీ గురించి చూస్తాము ఓకే టోటల్ త్రీ ఏజెన్సీస్ గురించి చెప్పేస్తాను నేను ఇన్ఫర్మేషన్ ఓకే ఇంకా ఫోర్త్ ఏజెన్సీ గురించి చెప్తాను నేనైతే ఇంకా నేను ఫోర్త్ ఏజెన్సీ గురించి చెప్తాను రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి ఓకే స్పూడన్ చేయాలా ఫోర్త్ ఏజెన్సీ గురించి చెప్తాను నేనైతే బ్యాగ్ వచ్చేస్తాను ఓకే వీడియో అనేది స్టెప్ బై స్టెప్ చూసి మీరు ఫాలో అయ్యే జాబ్కి అనేది అప్లై చేసుకోండి ఓకే వీడియో రొంతా కూడా స్కిప్ చేసే మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది మీరు అనేది జాబ్కి అప్లై చేయలేరు అందుకోసం ఈ వీడియో అనేది ఖచ్చితంగా వరకు చూడండి చూడండి రివ్యూస్ కూడా ఎంత మంచి రివ్యూస్ ఉండే దీంట్లో బెస్ట్ జాబ్ ఏజెన్సీ ఓకే మొత్తం డీటెయిల్ ఉంది ఖచ్చితంగా అనేది ఈ ఏజెన్సీలో చాలా జాబ్స్ ఉంటే అప్లై చేసుకోండి జాబ్స్కి అనేది ఇది లాస్ట్ ఏజెన్సీ ఓకే ఫోర్త్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ టాపెస్ట్ ఫోర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇది ఫోర్త్ వన్ ఇది ఫోర్త్ ఏజెన్సీ గురించి చెప్తాను నేనైతే ఓకే అండ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇది లెగ్జాంబర్ లొకేషన్లో ఉంది రేటింగ్స్ కూడా చూడండి ఫైవ్ పాయింట్ జీరో ఉంది ఓకే వీళ్ళ వెబ్సైట్ లెవెల్ జాబ్కి అనేది అప్లై చేసి చూపిస్తాను నేనైతే వీళ్ళ వెబ్సైట్లో అనేది వెళ్ళాను నేనైతే ఓకే సేమ్ ఇలాగే లోగో వస్తుంది ఇంటర్ఫేస్ వస్తుంది కుకీస్ అనేది యాక్స్పెప్టేట్ చేశాను నేనైతే ఓకే యాస్కెప్టెడ్ చేశాను కదా స్క్రోల్ డౌన్స్ అలా కిందికి అయితే సేమ్ ఇలాగే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకే డీటెయిల్ చూసుకోండి ఇక్కడైతే హెచ్ఆర్ టూల్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడే కాంటాక్ట్ డీటెయిల్ వీళ్ళది కాంటాక్ట్ డీటెయిల్ ఉంటుంది ఓకే వీళ్ళది స్టాఫ్ మెంబర్ది నేము టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది స్క్రోల్ డౌన్ చేస్తే ఓకే కాంటాక్ట్ డీటెయిల్ మీద క్లిక్ చేసే వీళ్ళది మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఓకే మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలా నేమ్ మెయిల్ ఐడి ఫోన్ నంబర్ కంపెనీ మెసేజ్ ఓకే మెసేజ్ చేస్తే వీళ్ళతో అనేది కాంటాక్ట్ అయితే మీరు డైరెక్ట్గా రిప్లై అనేది వస్తుంది మీకు ఓకే వీళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఉంది లెగ్జాంబర్ లొకేషన్లో డైరెక్ట్ వీళ్ళది రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఆఫీస్ ఉంది ఓకే ఇంకా జాబ్ గురించి చెప్తాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్లేట్ చేసుకోవాలా మీరైతే ఎందుకంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీ వెబ్సైట్లలో ఎక్కువ అనేది లెగ్జంబర్ కంట్రీది ఫ్రెంచ్ లాంగ్వేజ్ వస్తుంది లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలా మీరైతే చూడండి వీళ్ళది ఆఫీస్ అనేది లెగ్జంబర్లో ఉంది బెల్జియంలో ఉంది నెదర్లాండ్లో ఉంది వీళ్ళది ఏజెన్సీ జాబ్ బోర్డ్ ఓకే అప్లికేషన్స్ సెంటర్స్ యూస్సీబీ ఓకే జాబ్ అప్లికేషన్కి మిస్ఈవి సెండ్ చేయాలి ఇక్కడైతే ఓకే అప్లై మీద క్లిక్ చేశాను నేనైతే అప్లైనావు ఫస్ట్ నేమ్ నేమ్ మెయిల్ ఐడీస్ ఫోన్ నంబర్ మీ రిజ్యూమ్ అనేది ఇక్కడైతే యాడ్ చేయాలి ఓకే మీ అడిషనల్ అటాచ్మెంట్ ఏమన్నా మీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడైతే అటాచ్ చేయండి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మెసేజ్ టైప్ చేయండి కవర్ లెటర్లు ఏముంటుంది సేమ్ అలాగే మెసేజ్ అనేది టైప్ చేయాలా ఓకే మీకు ఆన్లైన్ త్రూ అప్లై చేయడం రాకుంటే నాకు చెప్పండి మీకోసం ఆన్లైన్ త్రూ కూడా అప్లై చేస్తాను నేనైతే ఓకే టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడైతే క్లిక్ చేయాలా ఐ హ్యావ్ టేకెన్ నోటీస్ ఆఫ్ ఓకే దాని తర్వాత ఐఆమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి అప్లై చేయాలా అనేది ఓకే మీ అప్లికేషన్ ఫామ్ అనేది వెళ్ళిపోతుంది వీళ్ళ రిక్రూట్మెంట్ ఏజెన్సీ సర్వర్లో ఓకే ఏమేమి జాబ్స్ ఉన్నాయో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసాము డైరెక్ట్గా అది మాన్యువల్గా అప్లై చేసుకోవచ్చు మీ అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్గా వీళ్ళ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో సెండ్ చేయొచ్చు వీళ్ళ సర్వర్లో స్టోర్ ఉంటుంది సివి అనేది ఓకే జాబ్ బోర్డు ఫైండ్ ఎ జాబ్ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేశాను ఓకే ఇంకా జాబ్స్ కూడా చూపిస్తాను మీకైతే మీ సూటబుల్ జాబ్ అనేది ఏమైనా ఉంటే టైప్ చేసుకోండి ఇక్కడైతే లొకేషన్ సెట్ చేసుకోవాలా సర్చ్ మీద క్లిక్ చేయాలా ఓకే షో ఫిల్టర్ మీద క్లిక్ చేసి కూడా ఫిల్టర్ చేసుకోవాలా మీరు ఏమైనా ఫిల్టరేషన్ చేసుకోవాలంటే కంట్రీ అయినా వీళ్ళది రిక్రూట్మెంట్ ఏజెన్సీ బెల్జియం నెదర్లాండ్లో కూడా ఉంది ఓకే ఫంక్షన్ సెక్టార్ మొత్తం అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఓకే లాజిస్టిక్ మేనేజర్ జాబ్స్ ఉంది దీంట్లో ప్రాజెక్ట్ మేనేజర్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజరు ఓకే సిఐఓ కార్పొరేట్ సెకండ్ సెకండ్ పేజ్లో చూద్దాం ఏం జాబ్స్ ఉండేవి అనేది ఓకే అకౌంట్ మేనేజర్ కీ అకౌంట్ మేనేజర్ ఈ జాబ్ మీద క్లిక్ చేశాను జాబ్కి అప్లై చేయాలంటే సేమ్ ఇలాగే ప్రాసెస్ ఓకే కీ అకౌంట్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే ఇది జాబ్ అనేది పర్మనెంట్ జాబ్ ఉంటుంది ఓకే డీటెయిల్ ఉంది చూడండి ఇక్కడైతే డీటెయిల్ రీడ్ చేసుకోవాలా మీరైతే ప్రొఫైల్ తీసుకోండి కాంటాక్ట్ యువర్ కన్సల్టెంట్ ఓకే వీళ్ళే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నేమ్ ఉంది కాంటాక్ట్ నెంబర్ ఉంది టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది డైరెక్ట్గా వీళ్ళతో కాంటాక్ట్ కావచ్చు కాల్ చేసి మాట్లాడచ్చు మీరైతే ఇండియా నుంచే ఓకే అప్లై అప్లైనావు మీద క్లిక్ చేయాలి ఇక్కడైతే అప్లై ఆన్లైన్ అప్లై అప్లైనావు ఫస్ట్ నేమ్ నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మీ సివి అటాచ్ చేయాలి అడిషనల్ అటాచ్మెంట్ కవర్ లెటర్ ఉంటే యాడ్ చేయండి మెసేజ్ టైప్ చేయండి సబ్మిట్ చేయండి మీ అప్లికేషన్ ఫామ్ వెళ్ళిపోతుంది ఓకే మీ జాబ్కి అనేది అప్లై అయిపోతుంది సేమ్ ఇలాగే ప్రాసెస్ ఓకే బ్యాగ్ వచ్చేస్తాను నేనైతే అకౌంట్ మేనేజర్ జాబ్కి అప్లై చేయాలంటే సేమ్ ఇలాగే ప్రాసెస్ ఓకే బ్యాగ్ వచ్చేస్తాను నేనైతే లొకేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు లొకేషను జాబ్ ఏమన్నా లేకుంటే ఫిల్టరేషన్ చేసుకోవచ్చు మీ సూటబుల్ జాబ్ అనేది మాన్యువల్గా టైప్ చేసి సర్చ్ అనేది చేసుకోవచ్చు బ్యాక్ అనేది వచ్చేస్తాను నేనైతే ఇంకా ఏమేమి జాబ్స్ ఉండే చూపిస్తాను మీకు జాబ్ బోర్డు మీద క్లిక్ చేసి ఇక్కడైతే జాబ్స్ ట్యాబ్ ఇది ఈ రిక్వైర్మెంట్ జాబ్స్ అనేది వస్తాయి డైరెక్ట్ అప్లికేషన్ పంపించాలంటే వీళ్ళ ఏజెన్సీకి పంపించు సెంటర్స్ యువర్ సివి ఓకే వీళ్ళది ఆఫీసెస్ అనేది అడ్రసెస్ మొత్తం చూడవచ్చు ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ ఉండే ఆఫీసెస్ అనేది హోమ్ కాడ పోయినా నేను సేమ్ ఇలాగే ఇంటర్ఫేస్ వస్తుంది ఓకే ఫైండ్ జాబ్ మీద క్లిక్ చేసి జాబ్ అనేది సర్చింగ్ చేసుకోవచ్చు జాబ్ బోర్డ్ కెరియర్ ఓకే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు ఇంకా మీకు అప్లై చేయడానికి ఏమైనా డౌట్ ఉంటే మీకు అప్లై చేసే ప్రాసెస్ అనేది రాకుంటే నాకు చెప్పండి మీకోసం నేను జాబ్కి అనేది అప్లై చేస్తాను ఖచ్చితంగా మా వీడియోస్ని షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఇంకా ఎవరికైనా సరే యూరోపా సివి కావాలంటే నాకు వాట్సాప్ చేయండి ఓకే టైంపాస్ వాళ్ళు దయచేసి ప్లీజ్ వాట్సాప్ చేయగండి ఫ్రీ వాళ్ళు టైంపాస్ వాళ్ళు దయచేసి నాకు వాట్సాప్ చేయకండి ఓకే ఊరికే సర్వీస్ ఛార్జ్ ఎంత అది ఇది అడుగుతారు సర్వీస్ ఛార్జ్ గురించి డిస్క్రిప్షన్లో పెట్టాను చెక్ చేసుకోండి ఓకే డిస్క్రిప్షన్ చెక్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ పంపిస్తాను మీకు ఓకే మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపించాలా నాకు దాని తర్వాత నేను ఒక అప్లికేషన్ ఫామ్ పంపిస్తాను యూరోపా సివి కోసము అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి పంపిస్తే మీకోసం యూరోపా సివి అండ్ కవర్ లెటర్ అనేది ప్రిపేర్ చేసి మీకు పీడిఎఫ్ పంపిస్తాను ఓకే కొంతమంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూరోప్పాసే ఒక లెటర్ చేసి పంపించండి దాని తర్వాత పేమెంట్ చేస్తానని అని చెప్తాను ఓకే అలా కాదు ఓకే ఫస్ట్ పేమెంట్ చేస్తేనే నేను అది యూరోప్పాసీ కొన్ని లెటర్ చేస్తాను ఓకే అంతగా మీకు డౌట్ ఉంటే అంతగా మీకు నా మీద ట్రస్ట్ లేకుంటే అడ్వాన్స్ పేమెంట్ చేస్తే అడ్వాన్స్ చేస్తారు కదా అడ్వాన్స్ పేమెంట్ అడ్వాన్స్ పేమెంట్ చేసిన తర్వాత నేను యూరోప్ పాసీకి లెటర్ చేస్తాను ఓకే మొత్తం ఫైల్ అనేది మీకు పంపించాను పీడిఎఫ్ ఫైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది అనేది ఒక షాట్ పంపిస్తాను మీకు ఓకే అది చెక్ చేసుకొని మీరు ఫుల్ పేమెంట్ చేసి అప్పుడే మీ ఫైల్ అనేది టోటల్ ఫైల్ పంపిస్తాను మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ ఓకే సేమ్ ఇలాగే ప్రాసెస్ ఉంటుంది ఓకే ఎవరికైనా సరే యూరోపాసీ కార్ లెటర్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి ఓకే జాబ్ అప్లికేషన్ మీకు రాకుంటే నాకు చెక్కం నాకు అనేది చెప్పండి జాబ్ అప్లికేషన్ మీద కూడా జాబ్ అప్లికేషన్ కూడా నేను చేస్తాను మీకోసం ఆన్లైన్ జాబ్ అప్లై చేస్తాను ఒక వీసా ప్రాసెస్ వర్క్ పర్మిట్ ప్రాసెస్ గురించి దయచేసి అడగాకండి డైరెక్ట్ కంపెనీ వాళ్ళు అనేది మీ ప్రాసెస్ చేపిస్తారు ఓకే ఓన్లీ నేను జాబ్ కోసం మీకు హెల్ప్ చేస్తున్నాను ఎలా అప్లై చేయాలి ఏమనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఓకే నేనేం వీసా ప్రాసెస్ అనేది బీచ్ చేపించాను ఓన్లీ గల్ఫ్ అండ్ మాల్దర్ జాబ్స్ కావాలంటే చెప్పండి వీసా ప్రాసెస్ మీకోసం చెప్పిస్తాను ఇంటర్వ్యూ చేపిస్తాను మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ఇంటర్వ్యూ ఆన్లైన్ అవుతుంది మొత్తం అనేది యూట్యూబ్ పేడ్ మెంబర్షిప్ తీసుకుంటే ఆ ప్లాన్ తీసుకుంటే మీకు డీటెయిల్స్ చెప్తాను ఓకే కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మళ్ళీ చెప్తానా డైరెక్ట్ కాల్ చేయండి నాకు ఓకే ఈ వీడియోలో అంతే ఫ్రెండ్ నేను కొనసాను మీతో నెక్స్ట్ వీడియోలో గుడ్ బై టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్